హైడ్రా ఇప్పుడు పేరు వింటే కొందరు వణికిపోతున్నారు అయితే హైడ్రా ఏం చేస్తుంది ఏం చేయదు ఏ కట్టడాలు కూలుస్తుంది ఏ కట్టడాలు జోలికి వెళ్ళదు అనే దానిపై క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వ అనుమతి తీసుకొని నిర్మించిన కట్టడాల జోలికి వెళ్ళమని మరోసారి క్లారిటీ ఇచ్చింది హైడ్రా అయితే సర్వే నంబర్లు మార్చినా తప్పుడు సమాచారంతో అనుమతులు పొందిన కట్టడం కూల్చడని క్లారిటీ ఇచ్చింది హైడ్రా అలాగే హైడ్రా కూల్చివేతల తర్వాత ఆ వ్యర్థాలు సదరు బిల్డర్లే తొలగించాల్సి ఉంటుంది లేదంటే వారిపై చర్చలు తప్పవు ఇప్పటికే ఈ విషయంలో పలువురు బిల్డర్లు యజమానులకు నోటీసులు అందాయి కొంతమంది నిర్మాణ వ్యర్థాలు తొలగిస్తుండగా మరికొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు హైదరాబాద్ తప్పుడు ప్రచారాన్ని మార్చుకోవాలని కోరింది హైదరాబాద్ చెరువులకు పునరుజ్జీవం ఇచ్చేందుకు హైదరాబాద్ చేస్తున్న ప్రయత్నాల్లో దానిపై తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వ లక్ష్యాన్ని నేరుగార్చే ప్రయత్నం జరుగుతుందని తెలిపింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి హేమ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు హేమ చెప్పండి హైదరాబాద్ కు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి ఎస్ ప్రస్తుతం ఎంతో మంది భూ బకాస్లకు భయాందోళనకు గురి చేసినటువంటి హైడ్రా నిన్నటితో 100 రోజులను కంప్లీట్ చేసుకుంది 100 రోజులను కంప్లీట్ చేసుకున్నటువంటి సమయంలో ఏబీ రంగనాథ్ ప్రస్తుతం హైడ్రా కమిషనర్ గా ఉన్నటువంటి రంగనాథ్ కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా ఇప్పటికే మనం చూసాం ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఎక్కడైతే ఆ ఎఫ్టిఎల్ జోన్ లో కానివ్వండి బఫర్ జోన్ లో కానివ్వండి అదే విధంగా చెరువులకు ఆనుకొని ఫుల్ ట్యాంక్ లెవెల్ లో కట్టినటువంటి ప్రతి ఒక్క కట్టడాలను పర్మిషన్స్ లేకుండా సర్వే నంబర్లు తారుమారు చేసి కట్టినటువంటి ప్రతి ఒక్క కూల్చివేతలను కూడా ఎక్కడికక్కడ నేలమట్టం చేసినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ముఖ్యంగా చాలా మందికి అంటే కంప్లీట్ గా హైడ్రా పైన నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళకు సాధారణ ప్రజలకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి అసలు హైడ్రా మా ఇల్లు కూల్చేస్తుందా అసలు నిజంగా మా ఇల్లు బఫర్ జోన్ లో ఉందా అసలు ఏం జరుగుతది నెక్స్ట్ అంటూ ఎంతో మంది భయభ్రాంతులకు గురయ్యారు ఎంతో మంది ఒక ఆలోచనలో పడ్డారు ఈ సమయంలో హైడ్రా ఒక కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది అదేంటంటే ఎవరైతే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినటువంటి కట్టడాలు ఉన్నాయో వాటిని హైడ్రా ఎప్పటికీ కూల్చదు కానీ ఎవరైతే ఏవైతే సర్వే నంబర్లు ఉంటాయో వాటిని తారుమారు చేసి ప్రభుత్వం పర్మిషన్ లేకుండానే ప్రభుత్వ స్థలాలలో ఎవరైతే కన్స్ట్రక్షన్స్ చేశారో అవి మాత్రం ఎటువంటి ఆలోచన లేకుండా కూల్చివేసేస్తామంటూ కూడా నిన్న ఒక అఫీషియల్గా నోట్ జారీ చేశారు అదేవిధంగా చాలామంది హైదరాబాద్ పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు వీటిపైన ఉపేక్షించేది లేదు తగిన యాక్షన్ కూడా తీసుకుంటామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఇక హైదరాబాద్ అనేది నెలకొన్నదే ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు చెరువులు కానివ్వండి లేదంటే నాలాలు కానివ్వండి ఫుట్పాత్స్ కానివ్వండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కాపాడేటటువంటి ప్రయత్నం మరొక వైపు నగరంలో ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం నిత్యం ఈ రోజు కూడా ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా నా వెనుక ఎన్ని వెహికల్స్ ఉన్నాయో మీరు చూడొచ్చు సో ఎప్పుడు కూడా నిత్యం ట్రాఫిక్ జామ్ ఉంటుంది వరదలు వస్తే చాలు హైదరాబాద్ మొత్తం కూడా అసలు ఇల్లులన్నీ కూడా సముద్రంలో మునిగిపోతే ఏ విధంగా అయిపోతాయో ఒకప్పుడు అలా అయిపోయేవి సో వరదలు వచ్చేటటువంటి సమయంలో ఆ నీటి కష్టాలు కానివ్వండి ఈ ఫుట్పాత్ ఆక్రమణలు కానివ్వండి లేదంటే చెరువులు వీటన్నిటిని కూడా పూర్వ వైభవం తీసుకురావాలి వాటికి పునర్జీవనం తీసుకురావాలి అనే నేపథ్యంలోనే హైడ్రా ఏర్పడింది హైడ్రా ఏర్పడి సక్సెస్ఫుల్గా 100 రోజులను కంప్లీట్ చేసుకుంది దాదాపు ఎన్నో ల్యాండ్స్ని 300కు పైగా అక్రమ కట్టడాలను కూల్చివేసింది ఎంతోమంది ఎన్నో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములను కూడా తిరిగిచ్చింది సో ఈ నేపథ్యంలోనే హైడ్రా ఒక పైలట్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొచ్చింది అదేంటంటే మాదాపూర్ రాజేందర్ నగర్ బాచుపల్లి నిజాంపేటలో ఉన్నటువంటి కొన్ని చెరువులను మొదటిగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొన్ని చెరువులను వాటికి పునర్జీవనం కల్పించాలి అంటే ఈ అక్రమ కట్టడాలు వచ్చిన రాకముందు ఏ విధంగా ఉండింది చెరువులు కానివ్వండి హైదరాబాద్ అనేది ఆ పూర్వ వైభవం తీసుకురావాలంటూ పైలట్ ప్రాజెక్టుగా 4 చెరువులను తీసుకుంది 4 చెరువులకు కూడా పునర్జీవనం తీసుకొని రావడానికి ప్రస్తుతం హైడ్రా ముందడుగు వేస్తుంది ఈ 6 నెలల్లో కూడా కంప్లీట్ చేస్తామంటూ ఇప్పటికే ఏవి రంగనాథ్ తెలిపారు ఇవి 4 కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతా చెరువులపైన కూడా దృష్టి సారిస్తామంటూ చెప్పారు ఇక ఇప్పటికే మనం చూస్తున్నాం
బాచుపల్లిలో ఉన్నటువంటి ఎర్రకుంట చెరువు 134 సర్వే నంబర్లో ఉన్నటువంటి చెరువు దాదాపు 3 ఎకరాల చెరువు 3 ఎకరాల చెరువుని కూడా అక్కడ ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి అనే ఒక కన్స్ట్రక్షన్ ఓనర్ దాదాపు 3 బహుళ అంతస్తుల బిల్డింగ్లు 5 ఫ్లోర్లు కూడా చెరువుని ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఆనుకొని అదంతా ఆక్రమించి కట్టడాలు కట్టాడు అయితే ఎగ్జాక్ట్ గా ఆగస్ట్ 1వ తారీఖున హైడ్రాకి కంప్లైంట్ వచ్చింది ఆగస్ట్ 14వ తారీఖున హైడ్రా రంగంలోకి దిగి పూర్తిగా 3 అంతస్తుల భవనాన్ని కూడా 3 భవనాలను కూడా నేలమట్టం చేసింది అయితే ఒక్కసారి హైడ్రా డెమాలిష్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి ఏదైతే వ్యర్థాలు ఉంటాయో అవి తొలగించాల్సినటువంటి బాధ్యత కన్స్ట్రక్షన్ ఓనర్ కే ఉంటుంది సో కొన్ని ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్ ఓనర్స్ అక్కడ ఉన్నటువంటి ఆ వ్యర్థాలన్నీ తొలగించినప్పటికీ కూడా బాచిపల్లిలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ ఎర్రకుంట చెరువుని ఆనుకొని కట్టినటువంటి కన్స్ట్రక్షన్ వ్యర్థాలను మాత్రం సుధాకర్ రెడ్డి తొలగించలేదు వెంటనే అతనికి నోటీసులు ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలను మొత్తం కూడా హైడ్రా 3 రోజుల క్లీన్ చేసింది నిజంగా ఇది ఒక గ్రేట్ థింగ్ అనే చెప్పుకోవచ్చు కేవలం అక్రమ కట్టడాలు కూల్చివేతనే కాదు ఏదైతే వ్యర్థాలు ఉన్నాయి కూడా అవి కూడా తొలగించి క్లీన్ చేస్తామంటూ హైడ్రా ప్రూవ్ చేసుకుంది అయితే ముఖ్యంగా హైడ్రా ఏవి రంగనాథ్ చెప్తుంది ఏంటంటే ఒక్కసారి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ డెమాలిష్ చేసిన తర్వాత వ్యర్థాలన్నీ తొలగించాల్సినటువంటి బాధ్యత కన్స్ట్రక్షన్ ఓనర్కే ఉంటుంది లేకపోతే అతనిపైన తగిన చర్యలు తీసుకుంటాము నోటీసులు జారీ చేస్తామంటూ కూడా చెప్పుకొచ్చింది ఇక ఎవరైతే వ్యర్థాలను తొలగించలేదో అవి కూడా హైడ్రానే కూలు తొలగిస్తుంది వాళ్ళకి నోటీసులు ఇచ్చి టెండర్ల ద్వారా వ్యర్థాలను తొలగించడానికి టెండర్ల ద్వారా పిలిచి అందులో ఉన్నటువంటి ఇనుప సామాగ్రి మొత్తం కూడా సెపరేట్ చేసి వ్యర్థాలను అయితే తొలగించే పనిలో రెడీ అవ్వబోతోంది హైడ్రా మొత్తానికైతే ఇటు హైడ్రా అనేది హైదరాబాద్ ని బ్యూటిఫికేషన్ చేయడానికైతే సర్వం సిద్ధమైపోయింది ప్రభుత్వం కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం కూడా కొన్ని స్పెషల్ పవర్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో హైడ్రా మాత్రం మరింత దూసుకెళ్లిపోతుంది 100 రోజులు కూడా సక్సెస్ఫుల్ గా హైడ్రా కంప్లీట్ చేసింది మరొక వైపు మరొకసారి హైడ్రా కూడా క్లారిటీ ఇచ్చింది కేవలం ప్రభుత్వ ఆస్తులు మాత్రమే అంటే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినటువంటి కట్టడాల జోలికే మేము వెళ్ళాము అక్కడ ఉన్నటువంటి ప్రజలు హ్యాపీగా ఉండొచ్చు కానీ ప్రభుత్వ ఆదేశాలు అని చెప్పేసి తప్పుడు తప్పుడు కాగితాలు కానివ్వండి తప్పుడు డాక్యుమెంట్స్ కానివ్వండి లేదంటే ఉన్నటువంటి సర్వే నంబర్లను తారుమారు చేసి ఎవరైతే కన్స్ట్రక్షన్ చేశారో అలాంటి వాళ్ళకు మాత్రం అసలు ఊరుకునే లేదు అలాంటి కన్స్ట్రక్షన్స్ మాత్రం మేము వెంటనే కూల్చుతామంటూ కూడా చెప్తుంది ప్రస్తుతం హైడ్రా చిన్న బ్రేక్ తీసుకుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం చెరువులు ఏవైతే ఉన్నాయో వాటి బ్యూటిఫికేషన్ పనిలో అయితే హైదరాబాద్ ఉంది 4 చెరువులను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంది ప్రస్తుతం వాటికి సంబంధించి అంటే ఆ చెరువుల చుట్టూ ఇప్పటికే ఏదైతే మార్కింగ్స్ అనేవి ఆల్రెడీ వేశారు మరికొద్ది రోజుల్లో చుట్టూ చెరువుల చుట్టూ ఫెన్సింగ్ వేసి చక్కగా అందమైన చెట్లను లైట్లను లేదంటే మనం కొన్ని పార్కులకు వెళ్ళినటువంటి సమయంలో చూస్తాం డిఫరెంట్ డిఫరెంట్ ఆకట్టుకునే విధంగా బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి స్టాచ్యూస్ కనిపిస్తూ ఉంటాయి గేమ్ జోన్స్ లాంటివి ఉంటాయి ఇలాంటివి కూడా ఏర్పాటు చేసే పనిలో అయితే హైదరాబాద్ ఉంది ఒకప్పుడు హైదరాబాద్లో మన ఇంటి పక్కన ఉన్నటువంటి లేదంటే మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి చెరువుల దగ్గరికి వెళ్తే మనం ముక్కు మూసుకొని వెళ్ళేటటువంటి పరిస్థితులు ఇన్ని రోజులు మనం చూస్తాం కానీ ప్రస్తుతం హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇలా సరదాగా ఏదైనా ఆదివారం పూట చక్కగా ఫ్యామిలీతో పిక్నిక్కి వెళ్ళొచ్చు లేదంటే చక్కగా వాకింగ్కి వెళ్ళి పిల్లలతో కాసేపు టైం కూడా స్పెండ్ చేయొచ్చు అంత చక్కగా చెరువులను అయితే బ్యూటిఫికేషన్ చేస్తామంటూ హైడ్రా ఆ నిర్ణయం తీసుకుంది మరొక 6 నెలల్లో కూడా ఇది కంప్లీట్ అవ్వబోతోంది 6 నెలల్లో కంప్లీట్ అయిన తర్వాత మిగతా చెరువులన్నింటినీ కూడా హైడ్రా ఇదే విధంగా బ్యూటిఫికేషన్ చేసే పనిలో ఉంది మొత్తానికైతే హైడ్రా అనేది వచ్చిందే ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిపైన అక్రమంగా పుట్టగొడుగుల వెలిసినటువంటి కట్టడాలు ముఖ్యంగా వర్షాలు వచ్చినటువంటి సమయంలో ఒక్కసారి మనం ఎన్నోసార్లు వర్షాలు వచ్చినటువంటి పరిస్థితులు గుర్తు చేసుకుంటే ఒక్క చిన్న చినుకు పడిందంటే చాలు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నటువంటి ఇదే ఏరియాలో చిన్న చినుకు పడిందంటే చాలు ఇక్కడ మొత్తం నీళ్లు జామ్ అయిపోవడం మెట్రో స్టేషన్ కింద మోకాలు వరకు నీళ్ళు వచ్చేయడం ఎన్నో లోతట్టు ప్రాంతాలు కొట్టుకెళ్ళిపోయాయి అదేవిధంగా ఎంతోమంది దాదాపు 3-4 రోజులు కూడా నీళ్ళలోనే ఉన్నటువంటి పరిస్థితి చెరువుల చుట్టూ నాలాల చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి అయితే అసలు చెప్పలేని విధంగా మారిపోయింది సో అలాంటి వాళ్ళకు రిలీఫ్ కలిగించడానికి మరొకసారి వర్షం పడితే హైదరాబాద్ ప్రజలు భయభ్రాంతులకు గురవ్వకుండా హ్యాపీగా వర్షం పడిన కూడా వాళ్ళ ఇంట్లో చక్కగా
నీళ్లు రాకుండా ఎటువంటి బురద రాకుండా ఎటువంటి వాటర్ ఆగకుండా ఉండే విధంగా కూడా హైడ్రా ముందడుగు వేస్తుంది. అయితే హైడ్రా ప్రస్తుతం చేస్తున్నటువంటి పనులకు చాలా వరకు పాజిటివ్ వచ్చినప్పటికీ కొంతమంది దుష్ప్రచారం కావాలనే చేస్తున్నారు. అలాంటి వారిపైన మాత్రం తగిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హైడ్రా చెప్పింది. అదే విధంగా ఇన్ని రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా ఎంతో అప్రిషియేట్ చేశారు, మాకు ఎన్నో పాజిటివ్ కాల్స్ వచ్చాయంటూ కూడా హైడ్రా చెప్తుంది. సో మొత్తానికైతే ఎక్కడైతే చెరువులను నాలాలను ముఖ్యంగా ఫుట్పాత్ ప్లేస్లను అదేవిధంగా మిగతా ప్రభుత్వ స్థలాలు ఆనుకొని కట్టినటువంటి ఎవరైతే అక్రమ రాయుళ్ళు ఉన్నారో వాళ్ళందరికైతే హైడ్రా ఒక్కసారిగా గుండెల్లో గుబేలు అనిపించిందనే చెప్పుకోవచ్చు. ఇంకా ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేశారో వాళ్ళంతట్లో వాళ్ళే డెమోలిష్ చేసుకుంటే మంచిది, లేదంటే హైడ్రా దిగితే మాత్రం ఖచ్చితంగా మొత్తం నేలమట్టం చేస్తుంది. నేలమట్టం చేసిన తర్వాత వ్యర్థాలను తొలగించే పని కూడా కన్స్ట్రక్షన్ ఓనర్స్కే ఉంది. ఒకవేళ వాళ్ళు కన్స్ట్రక్షన్ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలను తొలగించకపోతే వాళ్ళపైన కూడా నోటీసులు ఇచ్చి తగిన చర్యలు తీసుకుంటామని అయితే హైడ్రా చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ హేమా.